ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్. ఇక్కడ మనం ఈ వీడియోలో ఆల్రెడీ మనము చూసుకుంటూనే ఉన్నాం రోజు వీడియోస్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది స్వాతంత్ర పూర్వ కమిషన్స్ అనేటివి కంప్లీట్ అయిపోయాయి. ఇక్కడ మనం ఈ వీడియోలో స్వాతంత్రానంతరం అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినటువంటి కమిషన్స్ కమిటీలు తెలుసుకుంటున్నాము. ఇక్కడ ప్రీవియస్ ఒకసారి మనంగా రివిజన్ కనుక చేసుకున్నట్టయితే స్వాతంత్ర అనంతర కమిషన్స్ ఫస్ట్ ఏం చెప్పుకున్నామంటే మనము రాధాకృష్ణ కమిషను, రాధాకృష్ణన్ కమిషను లేదా కమిటీ, దీన్ని ఏమంటాము విశ్వవిద్యాలయ కమిషన్ లేదా విశ్వవిద్యాలయ విద్యా కమిషన్ అని కూడా పిలుస్తారు. 1948లో రావడం నియమించడం జరిగింది. 1949లో తన నివేదికను ఆమోదించడం జరిగింది. నివేదిక తయారు చేసి ఆమోదించడం అప్పుడు జరిగింది. సో అంటే నివేదిక సమర్పించినదే మనం మెయిన్గా తీసుకోవడం జరుగుతుంది. అది 1948లో నియమించడం జరిగింది. ఇక్కడ చూసినట్టయితే అసలు ఎందుకని చేశారంటే మనకు పేర్లోనే ఉంది విశ్వవిద్యాలయాల విద్యా కమిషన్ అని చెప్పి. అంటే విశ్వవిద్యాలయాల యొక్క లక్ష్యాలు అనేటివి నిర్ణయించినట్టయితే అవి బాగా సక్రమంగా నడుస్తాయి అని చెప్పి చెప్పడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈ కమిషన్లో అంతా విశ్వవిద్యాలయాల గురించి వాటి లక్ష్యాలు ఎలా ఉండాలి అని చెప్పడం అనేది జరుగుతుంది. అలా చేయడంలో భాగంగా ఏమి పరిశీలిస్తారంటే ఈ కమిషను, విశ్వవిద్యాలయాల్లో ఫస్ట్ మార్పు రావాలంటే ఏం కావాలి, ఫస్ట్ మాధ్యమిక విద్యలో మార్పు రావాలి, అప్పుడే ఉన్నత విద్యలో మార్పు అనేది తేగలుతాము అని చెప్పి మాధ్యమిక విద్య కోసం ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ అదే ఏంటంటే మనకు వచ్చినటువంటిది సెకండరీ విద్యా కమిషను. సెకండరీ అంటే ఏంటి, మాధ్యమిక విద్యా కమిషన్. ఓన్లీ మాధ్యమిక మీదే ఎక్కువగా సూచించడం అనేది జరుగుతుంది. సో మాధ్యమిక విద్యా కమిషన్ దీని అధ్యక్షత ఎవరు వహించారంటే మొదలియార్. అందుకనే దీన్ని ఏమంటారంటే మొదలియార్ కమిషన్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ సంస్థ సిబిఎస్ఈ సంస్థ అనేది దీన్ని నియమించడం అనేది జరిగింది ఈ కమిటీని. ఎందుకు, మాధ్యమిక విద్యలో లక్ష్యాలు అనేటివి సూచించడం కోసం. మాధ్యమిక విద్యలో మార్పు అనేది రావాలి, వాటి లక్ష్యాలు అనేవి సూచించాలి అని చెప్పి. ఈ విద్యా విధానంలో మొదలియార్ విద్యా విధానంలోనే ఏం చెప్పడం జరిగింది, విద్యా స్వరూపం అనేది 5+3+4+3గా ఉండాలని చెప్పడం జరిగింది. మెయిన్ మెయిన్ పాయింట్స్ చూసుకుందాం మనం. ఎన్సీసీని ఏర్పాటు చేయాలి పిల్లవాళ్ళలో క్రమశిక్షణ కోసము ఎన్సీసీ ఏర్పాటు చెప్పింది. నెక్స్ట్ బహుళార్థక పాఠశాలలు, గురుకులాలు, స్వయం పోషక పాఠశాలల గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇదేం చేసింది అంటే టీచర్స్కి ట్రైనింగ్ ఉండాలి అని చెప్పింది. బీఈడీ ట్రైనింగ్ అనేది ఉండాలి. నెక్స్ట్ అంటే బీఈడీ అని చెప్పలేదు కానీ 2 ఇయర్స్ ట్రైనింగ్ అనేది ఉండాలి ఉపాధ్యాయుల శిక్షణకు అని చెప్పి చెప్పడం జరిగింది డిగ్రీ తర్వాత. నెక్స్ట్ ఇక్కడ మెయిన్ చూసినట్టయితే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రవేశపెట్టింది ఏదంటే మనకు ఈ సెకండరీ విద్యా కమిషన్. ఎంత ఉండాలని చెప్పింది, ప్రతి పరీక్షలో 15-40% ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేటివి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇంకా అందరు చెప్పేది మాతృభాషలో బోధన జరపాలి అని చెప్పి. ఇంకా మనకు ఇంకా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్స్ అయితే ఇవి, ఈ 6 అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కమిషన్ చూసినట్టయితే మనకి ఎలా వచ్చిందంటే లింక్ చూడండి, ఇది లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు బాగా గుర్తుండడానికి. ఈ ఇయర్ చూసుకోలేదు కదా మనము, ఇయర్ చూసుకున్నట్టయితే మనము 1952-53 వరకు. ఇక్కడ మనం థాట్ చూసుకున్నాం ఏంటి అంటే ఓన్లీ మాధ్యమిక విద్య మీదే పెట్టారు కదా ఫోకస్ అంతా, ఓన్లీ మాధ్యమిక విద్య ఉంటే సరిపోతుందా, ప్రాథమిక విద్య కూడా బాగుంటేనే కదా అప్పుడు కూడా నీకు మాధ్యమిక విద్య అయినా బాగుంటుంది. అందుకని ఏం చేశారంటే ప్రాథమిక విద్య నుంచి మొత్తం ఉన్నత విద్య అంటే విశ్వవిద్యాలయ విద్య వరకు ఒకసారిగా సమీక్షించాలి అని చెప్పి ఒక కమిషన్ అయితే వేయడం అనేది జరిగింది. అదే ఏంటంటే కొఠారి కమిషను. చాలా చాలా ఇంపార్టెంట్, ఇది లేకుండా ఈ కమిషన్ అనేది లేకుండా ప్రశ్న అనేది ఇచ్చే అవకాశమే లేదు మన క్వశ్చన్ పేపర్ అనేది. నెక్స్ట్ చూసినట్టయితే కొఠారి కమిషన్ ఏమంటారంటే తొలి జాతీయ విద్యా కమిషన్. ఆఫ్టర్ మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత విద్యా కమిషన్ తొలిది ఏదంటే తొలి జాతీయ విద్యా కమిషన్ అని దీన్ని అంటాం. అంటే పాఠ్య మన ప్రాథమిక విద్య నుంచి మొత్తం సమీక్షించడం అనేది జరుగుతుంది. ఇది తొలి వాక్యంగా ఏం చెప్పింది, ఇది ఇంపార్టెంట్ చాలా, భారతదేశ భవిష్యత్ అనేది తరగతి గదిలోనే నిర్మితం అవుతుంది. అందుకనే ఏం చెప్పాడు, తరగతి గది అంటే ఏంటి, ఓన్లీ మాధ్యమిక ఒకటే కాదు కదా, సో ప్రాథమిక నుంచి ఉన్నత పాఠశాల పిల్లవాళ్ళు బయటికి వెళ్ళే వరకు అంటే ఈ విద్యను విడిచి బయటికి వెళ్ళే వరకు వాళ్ళకు ఉన్నటువంటి విద్యా దాని మీద అంతా ఒక సమీక్ష అనేది చేసింది ఎవరంటే కొఠారి కమిషను. అందుకోసమే దీన్ని నియమించడం అనేది జరిగింది కొఠారి కమిషను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే మనకు
అప్పట్లో ఉన్నటువంటి విద్యా మంత్రి ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్. ఎవరి అధ్యక్షతను వేశారంటే ఎంసీ బాగుల అధ్యక్షత కాదు, కొఠారి అధ్యక్షతన ఎవరు నియమించడం జరిగింది, ఎవరికి నియమించడం జరిగింది అంటే ఎంసీ చాగ్లాకు. ఈయన యొక్క నివేదికను సమర్పించడం జరిగింది ఎంసీ చాగ్లాకు. ఇది దీనికి సంబంధించి మనకి దీంట్లో ఇంపార్టెంట్ చూసుకుంటే పాయింట్స్, మెయిన్ మెయిన్ పాయింట్స్ చూసుకున్నాం ఓన్లీ. 10+2+3 విధానాన్ని అమలు చేయాలని చెప్పింది. నెక్స్ట్ మనకి 10లో కూడా ఏం చెప్పిందంటే మనకి ఇక్కడ 7 లేదా 8 సంవత్సరాలు ప్రాథమిక విద్య ఉండాలి, 2 లేదా 3 సంవత్సరాలు ఏముండాలి ఉన్నత విద్య, అంటే ఉన్నత కాదు కానీ అప్పర్ అప్పర్ సారీ చెప్తాను చూడండి, ఇక్కడ అప్పర్ ఇది ఇది అండి అప్పర్, ఇది లోయర్, ఇది అప్పర్ సెకండరీ, ఇది లోయర్ సెకండరీ, ఇది ప్రాథమిక విద్య ఉండాలని చెప్పింది. ఈ 7 to 8 ఇయర్స్ కూడా ఏం చేసింది, 5 సంవత్సరాలు 1వ దశ 2వ దశగా ఉండాలి, 2 లేదా 3 సంవత్సరాలు 2వ దశగా ఉండాలి అని చెప్పింది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ థర్డ్, త్రిభాషా సూత్రాన్ని అమలు చేసింది, అమలు కాదు కానీ ప్రతిపాదించింది, అంటే ఉండాలి అని చెప్పి చెప్పింది. ప్రతిపాదించింది ఎవరంటే కొఠారి కమిషను. అమలు చేసింది ఎవరు, మనకంతా అమలు చేసేది కమిషన్ ద్వారా అమలు చేయరు. ఒక చట్టం అనేది ఏర్పాటు చేసి, ఒక విద్యా విధానం అనేది ఏర్పాటు చేసి దాని ద్వారా అమలు చేస్తారు. ఎందుకంటే ఇది మెయిన్ విద్యకు సంబంధించి కదా, దేశంలో ఉన్నటువంటి అంత విద్యకు సంబంధించింది. ఇలా వచ్చినదే మనకి ఈ త్రిభాషా సూత్రాన్ని విధానాన్ని ఆమోదించడం కోసము, మరియు ఈ కొఠారి కమిషన్ సూచించినటువంటి సూచనలు ఉన్నాయి కదా, ఇవన్నిటినీ అమలు చేయడం కోసమే ఏమి నియమించారు, విద్యా విధానం అంటే జాతీయ విద్యా విధానము అని అంటాం దీన్ని. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968, తొలి జాతీయ విద్యా విధానము అని కూడా అంటాము దీన్ని. ఇదండి మనకు ఇలా వచ్చింది జాతీయ విద్యా విధానము అనేది. ఈ మూడు అనేటివి లింకప్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇలా అయితే మీకు బాగా గుర్తుంటుంది. ఇంకా మనకు తెలిసిందే కొఠారి కమిషను, ఈయన ఎన్సీసీ పెట్టమని చెప్పాడు, ఈయనైతే ఎన్ఎస్ఎస్ పెట్టమని చెప్పాడు. ఎందుకంటే జాతీయ సేవకు జీడిపిలో 6% ఇవ్వాలి, విద్యకు కేటాయించాలి అని చెప్పాడు. సేమ్ కొఠారి కమిషన్ సిఫార్సులు ఏమున్నాయో అయ్యే వస్తాయి ఎన్ఈపిలో కూడా. ఎందుకంటే ఈ సిఫార్సులు అమలు కోసమే ఈ ఎన్ఈపి తయారు చేయడం జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి సిఫార్సులే అన్ని మళ్ళీ రావడం అనేది జరుగుతుంది. ఇది మెయిన్ మనకి ఇంపార్టెంట్ అయితే ఈ పాయింట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ బిట్స్ అనేటివి చూసేసుకుందాము. ఎన్ఈపి ఏ కమిషన్ సూచనల ఆధారంగా రూపొందించారంటే కొఠారి కమిషన్, మెయిన్ కొఠారి కమిషన్ సిఫార్సులు అమలు చేయాలన్న ఉద్దేశంతోనే దీన్ని నిర్ణయించారు, దీన్ని అసలు తేవడం జరిగింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968, సారీ ఇక్కడ 68 అండి, ఇంకా 86 రాలేదు, ఇదే ఫస్ట్ది. మళ్ళీ ఏమొచ్చింది, 1986 వచ్చింది. తర్వాత మనకి 2020 కూడా చదువుకోవాలి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు న్యూ సిలబస్ అంతా దీని ప్రకారమే ఉన్నాయి, టెక్స్ట్ బుక్స్ అన్ని, సో అది కూడా చూసుకోవాలి. నెక్స్ట్ ఈ దీంట్లో చేసినటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే సేమ్ అన్ని దాంట్లో ఉన్నట్టే ఉంటాయండి. 6 నుంచి 16 సంవత్సరాలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య అమలు కోసం గట్టిగా ప్రయత్నం చేయాలి అని చెప్పింది ఈ ఎన్ఈపి 1968. అంటే చెయ్యాలంటే ఇంకా ఇది ఖచ్చితంగా ఈ విద్యా విధానమే పాటించాలి అని చెప్పి ఒక జీవో రిలీజ్ చేయడం జరుగుతుంది. దీని ప్రకారమే అన్ని అనేటివి మన ఎడ్యుకేషన్ కరికులం కానీ ఎడ్యుకేషన్ విద్యా విధానం అంతా మనకు దీనికి సంబంధించి ఉంటుంది. ఫస్ట్ పాయింట్గా ఇది చెప్పేసింది, అంటే 6 నుంచి 14 సంవత్సరాల వాళ్ళకి ఉచితంగా పిల్లల వాళ్ళకి విద్య అనేది అందించాలి అని చెప్పి. నెక్స్ట్ కొఠారి కమిషన్ సూచించినట్టుగా 10+2+2 విద్యా విధానం అమలు చేయాలని చెప్పింది. నెక్స్ట్ వృధా స్తబ్దత నివారణకు తగిన చర్యలు పాటించాలి. ఇక్కడ మనం చూసుకున్నట్టే వృధా స్తబ్దత భారతదేశానికి గొడ్డలి కట్టులాగా ఇది ఏర్పడింది. ఏది వృధా స్తబ్దత అని చెప్పింది ఎవరని చెప్పాం మనము, హార్ట్ టాగ్ అని చెప్పాము. కానీ ఇక్కడ నివారణకు చర్యలు కూడా చెప్పింది ఎవరు, ఓన్లీ చెప్పడం అయితే హార్ట్ టాగ్ చెప్పాడు. క్వశ్చన్ అడిగేటప్పుడు డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. లేదా వృధా స్తబ్దత నివారణకు తగిన చర్యలు పాటించాలని చెప్పింది, ఆ చర్యలు ఏంటో కూడా చెప్పడం జరిగింది ఈ కొఠారి కమిషన్. అలా చెప్పినట్టయితే ఏమంటే కొఠారి కమిషన్ అని రాయాల్సి ఉంటుంది. ఇది మనకు ఇంపార్టెంట్. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1968 సూచించిన మిగతా సిఫార్సులు చూసినట్టయితే అన్ని దశల్లో మాతృభాషలోనే బోధించాలి. మనకు అన్ని మన కొఠారిలోకే వస్తున్నాయండి. బాగా చూసినట్టయితే ముందు ఫస్ట్ మీరు ఆ వీడియో చూసినట్టయితే మీకు బాగా అర్థమవుతుంది అన్ని దీనికి వస్తున్నాయి. ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలి, మాధ్యమిక విద్య నుంచి త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి, ఇవి కూడా మనకి దాంట్లో వచ్చినట్టువే ఉన్నాయి.
ఇక్కడ త్రిభాషా సూత్రాన్ని ప్రతిపాదించింది కొఠారి అని చెప్పాలి. ఆమోదించింది లేదా అమలు చేసింది ఎవరంటే NEP 1968 అని పెట్టాలి. ఒకవేళ మీకు డౌట్ రావచ్చు మేడం, 2 ఆప్షన్స్ కనుక ఉంటే ఏం చేస్తారు? ఇప్పుడు చూడండి, 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకి ఉచితంగా నిర్బంధంగా ఇవ్వాలి విద్య అన్నారు కదా, మరి కింద ఆప్షన్స్ ఏ కమిషన్ అనేది చెప్పింది, ఏ విద్యా విధానం చెప్పింది అని చెప్పి ఎవరు సూచించారు అని చెప్తే, కింద ఆప్షన్స్ లో కొఠారి మరియు NEP రెండు ఉందనుకోండి ఏం చేస్తామంటే, మనకు రెండు సూచించినట్టువే కాబట్టి మనకు రెండు ఆన్సర్ అవుతాయి. యాడ్ స్కోర్ అన్నా ఉంటుంది లేదా మనకి ఆప్షన్స్ 2 ఆప్షన్స్ అయినా ఉంటుంది. అయినా ఆల్మోస్ట్ మనకు అందరూ అదే చెప్తున్నారు, అంత ఈజీ అయితే ఇవ్వరు. కానీ త్రిభాషా సూత్రము ఇలాంటివి డిఫరెంట్ గా ఉండేటివి అయితే ఇస్తారండి బిట్స్, ఎందుకంటే వాళ్ళు మళ్ళా ఇచ్చి మళ్ళా డ్రాఫ్ట్ ఒక BED డ్రాఫ్ట్ కాపీలో ఏమో ఒక పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది, TED డ్రాఫ్ట్ కాపీలోమో ఇంకో పాయింట్ ఎక్స్ట్రా ఉంటుంది. ఈ బుక్లు కానీ మనం పెట్టామనుకోండి, బిట్ ఈ బిట్ ఇట్ రాంగ్ ఉంది, ఈ బుక్ లో ఈ పేజ్ నెంబర్ లో బిట్ అనేది ఇలా ఉంది, మీరేంటి ఇలా ఇచ్చారు ఆప్షన్ అని వాళ్ళకి ఎందుకు వచ్చిన తలనొప్పి అని చెప్పి వాళ్ళు ఆల్మోస్ట్ ఏం చేస్తారంటే, వాళ్ళు ఎక్కువగా డిఫరెన్స్ అయితే ఏది తెలుస్తా ఉంటుందో అయ్యే ఇస్తారండి. ఒకదానికి ఒక్క మిషన్ కి డిఫరెన్స్ అంటే ఎక్కడ తేడాలు ఎక్కువ ఉన్నాయో అయ్యి. సో మీరు తేడాలు అనేటివి గుర్తుపట్టాలి. త్రిభాషా సూత్రాన్ని అమలు చేసేది కొఠారిక, ఆమోదించింది కొఠారి కమిషను, అమలు చేసిందేమో NEP 1968. ద్విభాషా సూత్రం అయితే మొదలియార్ కమిషన్ అనేది సూచించడం అనేది జరిగింది. ఇదండి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ NEP 1968 సూచించిన మిగతా సిఫార్సులు చూసినట్టయితే, మాధ్యమిక స్థాయి నుంచి ఇంగ్లీషు అంతర్జాతీయ భాష అనేది ప్రోత్సహించాలి అని చెప్పింది. విద్యలో ప్రాంతీయ అసమానతను తగ్గించాలి అంటే ఏంటంటే, ఇప్పుడు గిరిజనులు ఉన్నారు అడవిలో నుంచి స్కూల్కి రాలేరు, గ్రామీణులు ఉన్నారు వాళ్ళు స్కూల్కి రావాలంటే దూరం అని రాలేరు. సో ప్రాంతీయంగా అసమానతలు అంటే టౌన్ లో ఉన్న వాళ్ళకేమో బాగా స్కూల్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి కాబట్టి వాళ్ళు వెళ్తారు, వీళ్ళకి అందుబాటులో లేవు కాబట్టి వీళ్ళు అసమానతకి గురవుతారు, అంటే సమానత్వానికి గురి సమానత్వం అనేది వాళ్ళు కనిపించదు. సో ఏం చేయాలంటే వాళ్ళకు కూడా పాఠశాలలు ఏర్పాటు చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా గిరిజనులు కూడా పాఠశాలలు ఏర్పాటు చేయాలి, వీరికి వీరి భాషలోనే అందించాలి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇది కూడా ప్రాథమిక స్థాయి నుంచి పని విద్య వృత్తి విద్యకు ప్రాధాన్యం అనేది ఇవ్వాలి అని చెప్తుంది ఈ NEP 1968. మెయిన్ చూసుకున్నట్టయితే NEP 1968 అప్పుడు PMగా ఎవరున్నారంటే ఇందిరాగాంధీ ఉన్నది. ఇందిరాగాంధీనే ఇదంతా మనకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది, అంటే దీన్ని ఆమోదించడం కానీ ఇవన్నీ. నెక్స్ట్ ఇంకా ముఖ్యాంశాలు, ఇంకా సిఫార్సులు చూసినట్టయితే జాతీయ సేవకు NSS క్రీడలు ప్రవేశపెట్టాలి, సేమ్ కొఠారి కమిషన్స్ ఫాలో చేస్తుందండి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయాలి, అప్పట్లో వ్యవసాయం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది పెట్టారు, ఎందుకంటే మన దేశం వ్యవసాయంలో బాగా మెయిన్ ఇంపార్టెన్స్ పొందింది కాబట్టి ఆ వ్యవసాయ అభివృద్ధి ఎక్కువ చేయాలని వాటి మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా చూపించింది. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసింది. GDPలో జాతీయ ఆదాయంలో 6% నిధులు అనేది విద్య కేటాయించాలి అని చెప్పి అమలు చేయడం జరిగింది NEP 1968. మీకు హింట్ చెప్పాలంటే ఏంటంటే, కొఠారి కమిషన్ సూచించినవన్నీ అమలు చేసినట్టు ఏంటివంటే NEP 1968. నెక్స్ట్ 1976లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఏం చేసిందంటే, ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేసింది, విద్యను రాష్ట్ర జాబితా నుండి ఉమ్మడి జాబితాకు మార్చింది. అంటే ఓన్లీ రాష్ట్రమే బాధ్యత వహించేది ఫస్ట్, మళ్ళీ ఏం చేసింది కేంద్రము ప్లస్ రాష్ట్రము ఇద్దరు భరించాలి దీని యొక్క విద్య యొక్క బాధ్యత అని చెప్పి చేయడం జరిగింది. ఏ సవరణ ద్వారా అంటే మనకు ఆప్షన్స్ 42, 43, 82, 86 అని ఇవ్వడం జరిగింది. మన ఆన్సర్ చూసుకున్నట్టయితే మనకు 42 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. 86 ఎందుకంటే మనకి విద్యా హక్కు చట్టం ఉందండి, విద్యా హక్కు చట్టము మనం ఆల్రెడీ పాస్ట్ వీడియోస్ లో 82 అని చెప్పుకున్నాము, ఇక్కడ మనము మిస్టేక్ అనేది సరి చేస్తున్నాము. 86 ఒక సవరణ ద్వారా ఏం చేశారంటే విద్యను హక్కుగా మార్చడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మనకు విద్య ఎక్కడుంది, ఆదేశిక సూత్రాల్లో ఉండింది, తర్వాత మనకు హక్కుగా మార్చారు. అది ఏ సవరణ ద్వారా విద్య ప్రాముఖ్యత గుర్తించి ఏ సవరణ ద్వారా చేశారంటే Article 21A లో ఉండింది విద్యా హక్కు చట్టం అనేది, దీంట్లో చేర్చడం జరిగింది 2002లో 86వ సవరణ ద్వారా చేయడం జరిగిందండి. ఏంటి హక్కుగా, విద్యను హక్కుగా చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, విద్యకు సంబంధించి ఏది వచ్చినా చాలా ఇంపార్టెంట్. PIE పరంగా అయితే విద్య అని కనిపించేందుకోండి, దాన్ని ఖచ్చితంగా చూసేసుకోండి. విద్యా హక్కు కానీ పిల్లల యొక్క విద్యా హక్కు గురించి కానీ అంత పిల్లలకు విద్య అందించడం గురించే ఉంటుంది ఆల్మోస్ట్. సో ఇది ఒకటి మిస్టేక్ అనేది సర్చ్ చేసుకోవాలి 86 అనేది.
ఒకవేళ మీకు ఆప్షన్ లో 86 లేకుండా ఒక బుక్ లో మన డ్రాఫ్ట్ కాపీలో అయితే 86 అనేది ఉండండి, 8 వేరే బుక్ లో అయితే 82 అని ఇవ్వడం జరిగింది క్లాసెస్ లో. నెక్స్ట్ చూసినట్టయితే మనకు 86 ఉంటే 86 పెట్టండి, ఇది లేకుంటేనే మళ్ళీ 82 అనేది పెట్టడం అనేది జరగాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకి దీనికైతే 42 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ మనకి దీని ద్వారా వచ్చింది ఏంటంటే ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ. మనం చెప్పుకున్నాం కొఠారి కమిషన్ లో ఏం చెప్పాం మనము, కొఠారి కమిషన్ నివేదికలో ఏం చెప్పాడంటే ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి ఏం చేయమన్నాడు, టెక్స్ట్ బుక్స్ అనేటివి పునఃసమీక్షించమన్నాడు. అంటే మనకు మారుతున్నటువంటిది, దేశం మారుతున్నటువంటి భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్నటువంటి మన దేశము మారుతున్న సమాజానికి అనుగుణంగా పిల్లవాళ్ళ యొక్క టెక్స్ట్ బుక్స్ మారాలి, వాళ్ళకు అందించేటువంటి జ్ఞానం కూడా మారాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఏం చెప్పారంటే ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి టెక్స్ట్ బుక్స్ అనేవి పునఃసమీక్ష చేసి ఏమన్నా అవసరాలు ఇంకా కొత్తది చేర్చాలనుకుంటే చేర్చడము అలాంటివన్నీ చేయొచ్చు అని చెప్పి కొఠారి కమిషన్ అనేది నివేదికలో తన సిఫార్సుల్లో చెప్పడం అనేది జరిగింది. అందుకోసమని 5 ఇయర్స్కి ఒకసారి చేయమన్నాడు కదా, అప్పటికే మనకు 5 ఇయర్స్ దాటిపోయింది. అప్పటికి పునఃసమీక్ష కోసమే పాఠ్య పుస్తకాలు లేదా పాఠ్య ప్రణాళికలు కరికులమ్స్ పునఃసమీక్షకై వచ్చినటువంటి కమిటీ ఏదంటే ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ 1977 to 78. 77లో నియమించారు, 78లో తన నివేదికను తనకి సమర్పించడం అనేది జరిగింది. ఈశ్వరి భాయ్ కమిటీ ఇలా రావడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మనం ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ మీద బిట్స్ అనేది చూసుకున్నాము. మనం ఇక్కడ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మేము ఏ వీడియోలు పెట్టాము మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఆల్రెడీ పిఐఏ చాలా వరకు పెట్టాము, వినండి వినని వాళ్ళు ఉంటే తెలుగు గ్రామర్ కంప్లీట్ అయింది, ఆల్మోస్ట్ ప్లేలిస్ట్ లో యాడ్ చేసాం వినండి, లేదా డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది వినండి. టెక్స్ట్ బుక్స్ కానివ్వండి అన్ని మనము ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం ఈశ్వరి భాయ్ పటేల్ కమిటీ గురించి తెలుసుకుందాం.